హైదరాబాద్లో మళ్ళీ కోవిడ్ విజృంభిస్తూ ఉంది ఇప్పటివరకు ఏడు కేసులు అయితే నమోదయ్యాయి మరోవైపు ప్రభుత్వం కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది హైదరాబాద్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అయితే డ్రాప్ అవుతున్న నేపథ్యంలో కోవిడ్ కూడా విజృంభిస్తుంది అని చెప్పి వైద్య నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి క్లియర్గా ఉంది కొద్దిసేపటి క్రితమే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి ఎలా ఉంది పరిస్థితి అనే అంశాలకు సంబంధించి కూడా ఒక స్పష్టమైన ఒక దిశ నిర్దేశం అయితే చేసుకున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది కేంద్ర ఆరోగ్య శాఖ కూడా రాష్ట్రాలకు ఒక స్పష్టమైన నివేదికను అయితే పంపించింది తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలని చెప్పింది రాబోయే రోజుల్లో కోవిడ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్న నేపథ్యం అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో ఏడు కోవిడ్ కేసులు నమోదయ్యాయి నెలల పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసలవుల వరకు కూడా మళ్ళీ కోవిడ్ అయితే అటాక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కొన్ని కార్యాలయాల్లో మా మాస్కులు ఉంటేనే లోపలికి అనుమతించే విధంగా ఇప్పటికీ నిబంధనలు పెట్టారు మళ్ళీ శానిటైజర్స్ అన్నీ కూడా యూజ్ చేసే పరిస్థితులు అయితే వస్తున్నాయనే చెప్పుకోవాలి మరొక వైపు పబ్లిక్ ప్రదేశాల్లో ఎక్కడైనా రద్దీగా ఉండే ప్రదేశాల్లో తప్పకుండా మాస్క్ ధరించాలని ఇప్పటికే అధికారులు డాక్టర్లు కూడా చూసిస్తున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది ఈరోజు హైదరాబాద్లో దాదాపుగా ఏడు కేసుల వరకు నమోదయ్యాయి దీనికి సంబంధించి గాంధీ హాస్పిటల్ కావచ్చు ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు కోవిడ్ వార్డులను అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు కోవిడ్ కేసులు వస్తున్న నేపథ్యంలో కోవిడ్ కేసులకు వెంటనే తగిన విధంగా వైద్య సహాయం అందించడానికి కోవిడ్ వార్డులను అయితే ఏర్పాటు చేశారు మరొకవైపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఒక స్పష్టమైన ఆదేశాలను అయితే జారీ చేశారు ఎక్కడైతే కోవిడ్ అనుమానాలు ఉన్నాయో అక్కడ తగిన జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పిన పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది అంటే దాదాపుగా కోవిడ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే మనకి రిలీఫ్ రిలాక్స్ వచ్చింది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అయితే చాలా దారుణంగా పడిపోతున్న నేపథ్యంలో కోవిడ్ మళ్ళీ విజృంభిస్తున్నట్టుగా తెలుస్తుంది అందులో భాగంగానే ఈ కోవిడ్ కేసులు కూడా నమోదయ్యాయి అయితే ఇప్పుడు నమోదవుతున్న కోవిడ్ కేసులు వేరియంట్ ఏ విధంగా ఉంది జే వన్ వేరియంట్గా వైద్య అధికారులు అయితే గుర్తించారు ఈ జే వన్ వేరియంట్కి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళ మీద అటాక్ చేస్తుందా లేదంటే ఇతర ఎవ వ్యాక్సినేషన్ లేని వాళ్ళ మీద అటాక్ చేస్తుందా అనేది దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది మొత్తానికి చూసుకుంటే కోవిడ్ కేసులు క్రమేపా పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కొద్దిసేపటి క్రితమే మనం కిమ్స్లో దాదాపుగా పదిహేను పదిహేను నెలల పాప మీద కూడా కోవిడ్ అటాక్ చేసింది వెంటనే కోవిడ్ వార్డుకు తీసుకెళ్లి తక్షణ వైద్య సదుపాయాన్ని అయితే కల్పిస్తున్న పరిస్థితి క్లియర్గా ఉంది మరొక వైపు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే ఇప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ఈ కోవిడ్కి సంబంధించి రోజు రోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందస్తు చర్యల్లో భాగంగా ఏ విధంగా వ్యవహరించాలి అనే అంశాలకు సంబంధించి ఒక స్పష్టమైన రూట్ మ్యాప్ను అయితే తయారు చేసుకుంటున్న పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే కోవిడ్ మళ్ళీ అటాక్ చేస్తుందనే చెప్పాలి హైదరాబాద్లో మళ్ళీ కోవిడ్ విజృంభిస్తుందనే చెప్పాలి దేశవ్యాప్తంగా కోవిడ్ ఏ విధంగా అయితే విజృంభిస్తుందో హైదరాబాద్లో మళ్ళీ అదేవిధంగా కోవిడ్ కేసులు కలకలం రేపుతున్నాయనే మనం చెప్పుకోవాలి అందరూ కూడా ఒక ఇంత టెన్షన్ వాతావరణంలోనే ఉన్నారని చెప్పుకోవాలి ఎందుకంటే గతంలో కోవిడ్ మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టింది ఎంత రిస్ట్రిక్ట్ చేసింది దైనందిక జీవితాన్ని అనేది మనం చూసాం ఇప్పుడు కూడా కోవిడ్ మళ్ళీ విజృంభిస్తే ఈ వేరియంట్ని మనం తట్టుకునే అవకాశాలు ఉన్నాయా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వైద్య నిపుణులు ఎప్పటికప్పుడు అవేర్నెస్ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నారు మరొక ప్రభుత్వం ఈ రోజు నుంచే ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలని తీసుకొని వస్తుంది మళ్ళీ మాస్కులు ధరించమంటుంది ఈ ఉష్ణోగ్రతలు తగ్గిన నేపథ్యంలో కోవిడ్కి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్తుంది ఏదైనా కూల్ శీతల ప్రదేశాల్లో శీతల పానీయాలు కానీ తీసుకోవద్దని చెప్తుంది కొద్దిపాటి దగ్గు జలుబుగా అనిపించినా కానీ వెంటనే వైద్యం సంప్రదించాలని చెప్తుంది దీంతోపాటు కోవిడ్ టెస్టులు కూడా చేసుకోవాలని చెప్తుంది దీనికి సంబంధించి కోవిడ్ టెస్టులకు సంబంధించి ఇప్పటికే కోవిడ్ టెస్ట్ కిట్లు అన్ని కూడా వైద్య ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉందని చెప్తూ ఉన్నారు దీంతోపాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు ఇప్పటికే ఉస్మానియా ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్లో ప్రత్యేక కోవిడ్ వార్డులను అయితే ఏర్పాటు చేశారు దాదాపుగా యాభై బెడ్లతో ప్రస్తుతం కోవిడ్ వార్డులను అయితే ఏర్పాటు చేశారు కేసులు అయితే ఇప్పటికీ పది లోపే ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఈ కేసులు మరింత పెరగకుండా ఉండడానికి అన్ని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ఈ కోవిడ్ వ్యవహారం మీద సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ముఖ్యమంత్రి క్లియర్గా ఆదేశాలు జారీ చేశారు ఎప్పటికప్పుడు తనకి నివేదికలు పంపించాలని చెప్తూ ఉన్నారు పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా ఎప్పటికప్పుడు చూడమంటున్నారు మరొక వైపు కోవిడ్ కేసులు పెరగకుండా తగిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి ప్రజలు లో ఎటువంటి అవగాహన కార్యక్రమాలు తీ చేయాలి ఎటువంటి అవగాహన కార్యక్రమాలతో కూడిన వీడియోలను విడుదల చేయాలి అనే దాని మీద కూడా కసరత్తు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వౌట్ టు స్టూడియో